కొల్లేరు విషయంలో మీరు మీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి అన్నటువంటిది మీకు స్పష్టంగా తెలుసు. మీ స్వార్థ ప్రయోజనాలే తప్ప ఈ యొక్క జిల్లా ప్రయోజనాలను మీరు తుంగలో తొక్కడం జరిగింది. దీని మీద మీరు ప్రజలకంతా వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2014 నుంచి మీరు ఇక్కడ అక్రమ క్వారీ తవ్వకాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా ఈ యొక్క భూదందాలకు కానీ అక్రమ మైనింగ్లకు కానీ ఇసుక దందాలకి అన్నిటికీ పాల్పడి అవినీతికి పాల్పడి ఈరోజు ప్రజలకి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించకుండా ప్రజలకు ఈ యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజా కంటకులుగా తయారైనటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆకలింపు చేసుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక 2014లోనే అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు మహిళలకి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మహిళల చేత మీరు సన్మానం చేయించుకున్నారు. ఆ కొయ్యలగూడెం కానీ మీరు ఈ రోజుకి కూడా 2014లో అధికారంలోకి వచ్చి మిమ్మల్ని సన్మానించినటువంటి మహిళలు ఈరోజు నిరుత్సాహానికి లోనయ్యారు. ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్వాక్రా రుణాలు మీరు మాఫీ చేయలేదు. ఏదో డిపాజిట్ల పేరుతో వాళ్ళని మబ్బులు పెడతా ఉన్నారే కానీ మీరు మాఫీ అన్నటువంటిది చేయలేదన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత 4.5 సంవత్సరాలుగా మీ యొక్క పాలన అవినీతిమయం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. 4.5 సంవత్సరాల్లో ఇంచుమించు 500,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని విదేశాలకు తరలించినటువంటి ఘనత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నటువంటి విషయం మీకు తెలుసు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఏ ప్రజాధనం అయితే దుర్వినియోగం చేసి విదేశాలకు తరలించారో ఆ వారందరినీ, ఆ దోషులందరినీ చట్టం ముందు నిలబెడతాం, కోర్టులకు ముందు నిలబెడతాం. ఆ దుర్వినియోగపరిచినటువంటి ఆ అమౌంట్నంతా కూడా, ఆ సొమ్మునంతా కూడా తిరిగి రికవర్ చేస్తాం. ఆ 500,000 కోట్లు ఈరోజు తిరిగి మన రాష్ట్రానికి ఖజానాకు జమ కట్టించినట్లయితే ఆయన పదే పదే చెప్తున్నటువంటి సింగపూర్ ఏదైతే ఉందో అక్కడ ఎంత తలసరి ఆదాయం ఉందో అంత తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అక్కడ ఎంత జీడిపి ఉందో అంత జీడిపి ఆంధ్ర రాష్ట్రానికి సాధించడానికి మనకు సాధ్యపడుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ప్రతి గ్రామానికి రోడ్లు వేయించుకోవచ్చు, 24 గంటలు కరెంటు, 24 గంటలు నీటి సదుపాయం కల్పించుకోవచ్చు, పేదలకందరికీ కూడా గృహాలు కట్టించుకోవచ్చు. కాబట్టి ఈ దుర్వినియోగం చేసి అవినీతితో ఆర్జించి విదేశాలకు తరలించినటువంటి సొమ్ముని తిరిగి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ మాసంలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మంచి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి మంచి సదుద్దేశంతో 12 జిల్లాల్లో ఈరోజు ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతూ ఉంది. నవరత్నాలను మనం ప్రకటించాం. ప్రజల దగ్గర నుంచి సలహాలు తీసుకుని ఆ నవరత్నాలను మరింత ఇంప్రూవ్ చేసి ప్రజలందరికీ కూడా మతానికి కులాలకి అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రయోజనం పొందేలా, గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎలా మంచి పరిపాలన అందించారో తండ్రికి మంచిన తనయుడనని రుజువు చేసుకునే విధంగా ఒక 3 దశాబ్దాల పాటు మంచి పరిపాలన అందించాలన్నటువంటి సదుద్దేశంతో ప్రజా సంకల్పయాత్రను మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో సలహాలన్నింటినీ కూడా, వాటి సమస్యలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుంటా ఉన్నారు, ఆ సమస్యలను అర్థం చేసుకుంటున్నారు, ఆ సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి పరిపాలన అందించగలగలిగిన సామర్థ్యం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉందన్నటువంటి విషయం ఈరోజు మనకందరికీ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా,
తగిన విధంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తామా అన్నటువంటి విషయాన్ని కూడా వారి మనసుల్లో ఉంది అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరు, ప్రజలందరికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా న్యాయం చేయగలరు అన్నటువంటి విశ్వాసం మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర విభజనకు కారకుడైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండు కళ్ళ సిద్ధాంతంతో విభజనను సపోర్ట్ చేసినటువంటి, రాష్ట్ర విభజనను సపోర్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ జతగట్టి ప్రజలలోకి కానీ ఎన్నికలకు కానీ వస్తే ప్రజలు రెండు పార్టీలకి తగిన విధంగా బుద్ధి చెప్తారన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఈ యొక్క కలయిక అన్నటువంటిది అనైతికమైనటువంటి కలయిక, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత మాత్రం ఇది సహకరించదన్నటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మరొక విషయం ఈ సందర్భంగా గుర్తు చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ రోల్స్లో తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఓటు చేస్తారని భావిస్తారో వారి ఓట్లనన్నింటినీ కూడా చట్టవిరుద్ధంగా తొలగించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడి పనిచేస్తూ ఆ యొక్క జరిగేటటువంటి అన్యాయాన్ని నివారించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తగిన నివారణోపాయాలను కూడా మేము చేసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే బోగస్ ఓట్స్ ఉన్నాయో, గతంలో తెలుగుదేశం పార్టీ వారి శాసనసభ్యులు ఎక్కడైతే బోగస్ ఓట్స్ని ఎలక్టోరల్ రోల్స్లో పొందుపరిచారో వాటిని అన్నింటినీ కూడా డిలీట్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అటు రెవెన్యూ ఆఫీషియల్స్ని ఇటు పోలీస్ అఫీషియల్స్ని అందరినీ వారికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి అఫీషియల్స్ని అందరినీ కూడా ఆయా ప్లేసులకు ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా నిష్పాక్షికంగా వ్యవహరించేటటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా ఇన్సిగ్నిఫికెంట్ పోస్టులకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తగిన విధంగా స్పందించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తగినటువంటి అప్రాప్రియేట్ అథారిటీస్కి అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ దాడులంటే భయపడతా ఉన్నాడు. సహజంగా ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తేనో, అక్రమంగా ఆర్జిస్తేనో, ఆ అక్రమంగా ఆర్జించినటువంటి సొమ్ము మీద ట్యాక్స్ కట్టుకుంటేనో ఇన్కమ్ ట్యాక్స్ దాడులకో లేకుంటే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి భయపడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడతా ఉన్నాడు? తను తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, చంద్రబాబు నాయుడు దొంగ కాబట్టే అతను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి భయపడతా ఉన్నాడు. ఒక వింత ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. చాలా రీసెంట్గా కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినప్పుడు రాష్ట్రం నుంచి పోలీసు ఫోర్స్ను పంపించకూడదు అని అన్నది. నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, ఇంతవరకు నేను ఇటువంటి నిర్ణయాన్ని నేను ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయదు కూడా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా తను తప్పు చేయకుండుంటే ఒక క్యాబినెట్లో ఇటువంటి తీర్మానం ప్రవేశపెట్టి పాస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. స్వయంగా చంద్రబాబు నాయుడు కొడుకే ఈ విషయాన్ని పత్రికా విలేకరులందరికీ కూడా స్పష్టం చేయడం జరిగింది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, చట్టం తాను పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఫోర్స్ని కానీ అందుబాటులో ఉంచకపోతే ఏజెన్సీస్ ఎవరు కూడా ఈ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేటటువంటి ఏజెన్సీస్ అనేవి కూడా ఆగవు, వారి పని వారు చేసుకుంటా పోతారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించకపోతే సెంట్రల్ ఫోర్సెస్ వస్తాయి, దీనివల్ల అది ఏదో ప్రయోజనం ఉంటుందనని మేము అనుకోవట్లేదు. కాబట్టి తను దొంగ కాబట్టి, దొంగతనం చేశాడు కాబట్టి,
చట్టానికి భయపడతా ఉన్నాడు. మా యొక్క ఉద్దేశం రాబోయేటటువంటి ఎన్నికల అనంతరం తను ఎలాగూ విజయం అన్నటువంటిది సాధ్యం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఓడిపోతుంది కాబట్టి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు కాబట్టి ఎన్నికలు అయిన వెంటనే విజయమల్లయ్యలాగనో నీరవ్ మోడీలాగనో తను చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులందరూ కూడా దేశం విడిచి వెళ్ళిపోతారన్నటువంటి ఒక భయంతో తను ఏదైతే కొల్లగొట్టాడో ఆ కొల్లగొట్టిన ధనాన్నంతా కూడా తిరిగి ఖజానాకి జమ కట్టాలి అని అనంటే తన ప్రెజెన్స్ ఇక్కడ అవసరం కాబట్టి కోర్టులో తనను నిలబెట్టాలి కాబట్టి అతను విదేశాలకు పారిపోకుండా నివారించేందుకు అతను వాళ్ళ పాస్పోర్ట్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది మేము విజ్ఞప్తి. 4.5 సంవత్సరాల పాటు బీజేపీ ఇటు రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జతగట్టి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు ఈరోజు ఒకరికొకరు సహకరించుకోవడం లేదన్నటువంటిది హాస్యాస్పదం. మాకున్నటువంటి సమాచారం ప్రకారం తను కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఒక మెసేజ్ పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆ మెసేజ్ ఏంటంటే ఎన్నికల అనంతరం మీరే అధికారంలోకి వస్తారు, మీరు అధికారంలోకి వచ్చినట్లయితే మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీకే సపోర్ట్ చేస్తుందన్నటువంటి మెసేజ్ అనధికార వర్గాల ద్వారా వారి మిత్రుల ద్వారా బీజేపీ అధినాయకత్వానికి ఆయన పంపించారన్నటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత స్వార్థపరుడు, తన స్వప్రయోజనాలే తనకు ముఖ్యం అన్నటువంటిది దీనిలో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. కాబట్టి మా మీద చేసేటటువంటి ఆరోపణలు మేము వాళ్లతో పొత్తు పెట్టుకుంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్లతో పొత్తు పెట్టుకుంటుంది అన్నటువంటి ఆరోపణలని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. పొత్తుల విషయంలో మా పార్టీ అధ్యక్షులు ఏదైతే నిర్ణయిస్తారో అదే మాకు శిరోధార్యం.